కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో ప్రజల విశ్వాసం పొడగొట్టుకున్నది ప్రజలతో దూరం అయిపోయింది అందుకే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీని అందులో ప్రధానంగా ఇందిరా గాంధీ గారి పరిపాలన కాలమంతా కూడా సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డది దానికి ప్రత్యక్ష సాక్ష్యము నిండు పార్లమెంటులో మోదీ గారి కంటే ముందున్న ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరా గాంధీని భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దుర్గా మాత అన్నాడు అంటే అంత గొప్పగా అంటే బాగా గట్టి నాయకురాలు అనే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రశంసించిండు కానీ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 9 సంవత్సరాలలో ఏకంగా ఒకటే పని పెట్టుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనం చేయాలి అనే దానికి రాను రాను ప్రభుత్వం బలహీన పడుతున్నది అక్కడ అందుకే మళ్ళీ తాజాగా ఇందిరా గాంధీ గారి పరిపాలన సమయంలో ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు ఈ ఎమర్జెన్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను గాని ఈ రోజు నిరంజన్ గారు గాని యువతరానికి ఆనాటి పరిస్థితులు ఇందిరా గాంధీ గారి నాయకత్వ పటిమ ఇవి తెలియజెప్పడానికే ఈ రోజు ఈ విషయం మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం 26 జూన్ 1975 కంటే ముందు భారతదేశంలో మరీ ప్రత్యేకంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అల్లకల్లోలం చేయడానికి అప్పుడే రైల్వే స్ట్రైక్ కూడా అయింది దాన్ని కూడా అదనగా తీసుకున్నారు ఆ రకంగా తీసుకొని జయప్రకాశ్ నారాయణ్ గారిని అడ్డంగా పెట్టుకొని వారిని ముందు పెట్టుకొని వెనకాల ఆర్ఎస్ఎస్ మరీ ప్రత్యేకంగా గుజరాత్ బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రజలకు తప్పుతో పట్టించే రకంగా అనేకమైన ప్రయత్నాలు చేసిండ్రు ఇది వాస్తవంగా ఈ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను ఏదైతే డేట్ చెప్పినో 26 జూన్ 1975లో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఎమర్జెన్సీ రాజ్యాంగ పరిధిలో పెట్టబడ్డది అనే మాట సుప్రీంకోర్టు కూడా చెప్పుకుంటూ ఎమర్జెన్సీని సమర్థిస్తూ ఇందిరా గాంధీ గారిని ఎన్నిక చెల్లుతుంది అనే మాట కూడా ఆ సందర్భంలో అన్నది ఈ రెండు సందర్భాలు కూడా సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఇవి మేమేదో కల్పించి చెప్పడం కాదు ఇదంతా కూడా
ఇందిరా గాంధీ గారి పూర్తి జీవితమంతా ఆమె పుట్టినప్పటి నుంచి చివరి దశ వరకు ఆమె భారత దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించింది ఏ విధంగా అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నది పొరుగు దేశాలతో గాని దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి గాని ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చింది అని చెప్పడానికి ఈ గ్రంథం చాలా అనేకమైన సందర్భాలలో చెప్పింది అయితే ఇందిరా గాంధీ గారు నేను ఇందాక మనవి చేసినట్టుగానే చాలా ప్రయత్నం చేశారు దేశాన్ని ఇబ్బందులు పెట్టడానికి కానీ అవి ఫలించలే చివరికి ఇందిరా గాంధీ గారే 18th జనవరి 1977 ఆమె ఎమర్జెన్సీ ఎత్తేసింది ఎవరు అడగలే పరిస్థితి దారికి వచ్చిన తర్వాత ఇందిరా గాంధీ గారు మళ్ళీ ఎమర్జెన్సీని ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆమె ఎమర్జెన్సీ ఎత్తివేసింది కానీ ఎవరో బీజేపీ నాయకుడు చెప్తే గాని ఇంకోరు చెప్తే గాని చేసింది కాదు ఆనాటి పరిస్థితులను మాటి మాటికి వీళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక మాట గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఆ రోజు నిజంగా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 352 ప్రకారంగా ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నది మోదీ గారి ప్రభుత్వంలో ఎమర్జెన్సీ ప్రకటించకుండానే పూర్తిగా దేశంలో వ్యవస్థలన్నీ కూడా మోదీ గారు అమిత్ షా గారి చేతిలోకి వెళ్ళిపోయినాయి ఆనాడేమో రాజ్యాంగపరంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆనాడు నిర్ణయం తీసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కానీ ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీ దేశమంతా కూడా కోడేకుస్తున్నది మేము ఒక్కరం కాదు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం కావడానికి కూడా కారణం అదే ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు చివరిగా ఒక మాట మనవి చేస్తున్నా తర్వాత నిరంజన్ గారు మాట్లాడతారు ఆనాడు ఇందిరా గాంధీ పబ్లిక్ సెక్టార్ ను పారిశ్రామిక రంగాన్ని బాగా పెంచి పోషించింది దేశంలో నిరుద్యోగ సమస్య తలెత్తకుండా అనేక రకాల ప్రయత్నం చేసి పబ్లిక్ సెక్టార్ లో పూర్తిగా కార్మికులనే డైరెక్టర్లుగా నియమించుకునే అవకాశం కలిగించిన ఆ సెక్టార్స్ ని ఆ పబ్లిక్ సెక్టార్లని ఈ రోజు మోదీ గారు అమ్మేసుకున్నాడు అయితే ఆనాడు ఇందిరా గాంధీ ఏమో ఎవరి చేతిలో ఆర్థిక వ్యవస్థ ఏ కొందరు చేతిలో ఉండొద్దు అనేది ఇందిరా గాంధీ గారి పాలసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ కానీ ఈ రోజు తిరోగమనం మోదీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పరిశ్రమలు కీలకమైన లాభాలు వచ్చే పరిశ్రమలన్నీ కూడా కొంతమంది పెట్టుబడిదారులు చేతిలో పెట్టడం వల్ల ఇది దేశానికి ముప్పేర్పడ్డది ఇది మంచిది కాదు ఆనాడు ఇందిరా గాంధీ గరీబీ హటావో అని అనేకమైన సంస్కరణలు తీసుకురావడం వల్ల కొన్ని ఏండ్లకు భారతదేశం ఇందిరా గాంధీ నాయకత్వంలో అన్ని రంగాల్లో పెరిగితే ఈరోజు మోదీ గారు ప్రకటించకుండానే ఎమర్జెన్సీ పెట్టి అందులో ఆస్తులన్నీ తెగనమ్మడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది వాళ్ళకి ఇంకా భారతీయ జనతా పార్టీ పేరు ఏదున్నా భూముల రికార్డుల ప్రక్షాళన విషయంలో వాళ్ళు ఇంకా భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోలే
దాదాపుగా భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ లాగా కాదు ఆ పార్టీ కూడా భూస్వామ్య వ్యవస్థను ఎంకరేజ్ చేసే పార్టీ అది ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది నేను ఇందాక చెప్పినట్టుగా పబ్లిక్ సెక్టార్స్ ఒక చేతిలో పెట్టడము ఏ విధంగా ఉందో అదే విధంగా వ్యాపార రంగాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టడానికి మూడు చట్టాలు తీసుకొచ్చింది ఈ రోజు నడ్డా గారు నిన్న మహబూబ్‌నగర్ లో ఆ మాట మాట్లాడితే అది ఏందంటే ఇప్పుడు మేము అనకపోతే లైన్ లో మేము ఉండము అనే పద్ధతిలో మాట్లాడిన గాని